నమస్కారం, టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగులోనే నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. ఏలూరు తెలుగు భాషా దినోత్సవ సభలో డిమాండ్ చేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ. తణుకులో ఘనంగా తెలుగు భాషా దినోత్సవ సంబరాలు. భాషాభివృద్ధికి సారథి గిడుగును స్మరించుకున్న ఉపాధ్యాయులు, తెలుగు తల్లికి నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్లు. తణుకు లైన్స్ నూతన అధ్యక్ష కార్యదర్శులుగా బాధ్యతలు చేపట్టిన మాకిరెడ్డి మానుకొండల బృందం అభినందించిన లైన్స్ జిల్లా గవర్నర్ దామెర. భీమవరం నుంచి పుణ్యక్షేత్రం శ్రీశైలానికి నూతన ఆర్టీసీ బస్సు సర్వీసు ఆరంభం. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరిన డిఎం మహేందుడు. పెనపల్ల పశువైద్యులు శ్రీనివాస్ చౌదరిని అభినందించిన పాడి రైతులు. ర్యాలీ గ్రామంలో తెలుగు భాషపై విద్యార్థులకు పోటీలు, విజేతలకు బహుమతులు అందించిన నిర్వాహకులు. ప్రముఖ కవి గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవాలను ఏలూరు ఏవీఆర్ విజ్ఞాన కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలుత ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జీ రామమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నీ తెలుగు భాషలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. అలాగే మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని సాబ్జీ పేర్కొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సాబ్జీ వివరించారు. తప్పనిసరిగా తెలుగుని మరి సజీవంగా ఉంచుకునేదాని కోసం తప్పనిసరిగా ప్రభుత్వ కార్యకలాపాల్లో, ప్రభుత్వం జారీ చేసేటువంటి ఉత్తర్వుల్లో తప్పనిసరిగా తెలుగులో జారీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ సమాజంలో చాలామంది తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు ద్వారా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగినటువంటి ప్రముఖులు మరి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు. మరి తెలుగు భాషని ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చేసేదానికోసం తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకుని ఒక వేదికగా పనిచేసి ఈ తెలుగు భాషని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా అభిప్రాయపడతా ఉన్నాను. సంవత్సరానికి ఒక దినాన్ని భాషా దినోత్సవంగా, మాతృభాష దినోత్సవంగా జరుపుకోవడం కాకుండా నిత్యం భాష వాడుకలో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. భాష వాడుకలో ఉంటేనే అది బతికేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరి వాడుకలో తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాను. ఈ కార్యక్రమంలో విజ్ఞాన కేంద్రం సభ్యులు జీవీఎల్ నరసింహరావు, ఎల్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాష అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన గిడుగు రామ్మూర్తి జయంతి సందర్భంగా నిర్వహించే తెలుగు భాషా దినోత్సవాన్ని తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళహారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి అంటూ ఆంధ్రమాతకు శంకరంబాడి సుందరాచార్య నీరాజనం పట్టారు. ప్రతి తెలుగు విద్యార్థి పాటలు నేర్చుకున్నప్పుడే హృదయ వీణయపై శృతి చేసుకునే మధుర గీతం కూడా ఇది. అందుకే తెలుగు భాష అమృతమని ఒకరు వ్యాఖ్యానిస్తే ఈ భాష మాట్లాడటమే పూర్వజన్మ సుకృతమని మరొకరు అన్నారు. ఎవరు ఎలా అన్నప్పటికీ తెలుగు భాష ప్రాచీనమైనది, మనోహరమైనది, మనోల్లాసమైనది. తెలుగు ఔన్నత్యాన్ని గుర్తించి ఈ భాష వ్యాప్తి కోసం తెలుగు వాళ్లంతా కృషి చేయవలసిన తరుణమిది. ఒక ప్రక్క తెలుగు మాట్లాడటం, రాయడం తగ్గిపోతున్న నేపథ్యంలో భాషా దినోత్సవం ప్రజలకు స్ఫూర్తిదాయకం కాగలదు. తెలుగు భాషా సంఘాలు జరిపిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా కల్పించినప్పటికీ ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఇప్పటికైనా అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నించాలని భాషాభిమానులు కోరుకుంటున్నారు. మాతృభాష అభివృద్ధికి గిడుగు రామ్మూర్తి చేసిన కృషి మరువరానిది. ఆ కాలంలో రామ్మూర్తి ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించి మాతృభాష ఆవశ్యకతను ప్రచారంలోకి తెచ్చారు. అలాగే ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు వేములపల్లి శ్రీకృష్ణ రాసిన గీతం చెయ్యెత్తి చేయికొట్టు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవోడా అంటూ తెలుగుదనాన్ని గుర్తు చేశారు. ఈ గేయాన్ని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా పట్టణంలోని తెలుగుదేశం కార్యకర్తలు ఎన్టీఆర్కు తెలుగు తల్లికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తాతుపూడి మారుతీరావు, తేతలి సాయి, పరిమి సేనయ్య, తాతుపూడి నోకరాజులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తెలుగు పండితులు సుశర్మ మాట్లాడుతూ మాతృభాషకున్న ప్రాధాన్యతను వివరించారు. 29 తేదీ అనగానే మనకందరికీ గుర్తొచ్చేటువంటిది మన తెలుగు భాషా దినోత్సవం. ఇది ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా తెలుగు ప్రజలు అందరూ కూడా జరుపుకునేటువంటి ఒక పండుగ లాంటిది. దీనికి ముఖ్య కారణం మనకు గాంధీ భాషలో ఉండేటువంటి భాషని వ్యవహారిక శైలిలో, అంటే మామూలు మనం మాట్లాడుకునేటువంటి భాషలో గ్రంథాన్ని రచించడానికి కూరుకొని పట్టుదలతో కృషి చేసినటువంటి మహానుభావుడు శ్రీ గిడుగు రామూర్తి పంతులు గారి యొక్క జన్మదినోత్సవం. ఇప్పటికీ 158వ జన్మదినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. అంచేత మనం అందరూ కూడా తెలుగు భాషలో మనం ఒక ఆయనకి ఏదో దండలేయడం, ఫోటోకి ఆయన స్మరించుకోవడం కా అంటే ఏమిటంటే ఉద్దేశం. దానికి ముఖ్యంగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే, నువ్వు పరభాష జ్ఞానం సంపాదించు, నీ భాషలో సంభాషించు. పరభాషా జ్ఞానం సంపాదించు, నీ భాషలో సంభాషించు అనేటువంటి ఒక సూక్తిని మనం దృష్టిలో పెట్టుకుంటే గిడుగు రామూర్తి పంతులు గారికి న్యాయం చేయగలం. తణుకు లయన్స్ క్లబ్ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఆదివారం ఒక వేడుకలో జరుపుకున్నారు. పట్టణంలోని చిట్టూరి రాజమ్మ లైన్స్ మల్టీ సర్వీస్ సెంటర్లో నూతన అధ్యక్షులు మాకిరెడ్డి రామకోటేశ్వరరావు, కార్యదర్శి మానుకొండ రవి రెజనాల్డ్, ఉపాధ్యాయులు వై నారాయణరావు, సప్ప బలరామకృష్ణ, ఏవి రమణమూర్తి, కోశాధికారి పి సత్యనారాయణలతో పాటు వివిధ విభాగాల డైరెక్టర్ల చేత లైన్స్ జిల్లా మాజీ గవర్నర్ మేకా శ్రీరామ్ సురేష్ ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు. అనంతరం ప్రస్తుత గవర్నర్ దామెర రంగారావు మాట్లాడుతూ లైన్స్ ఇంటర్నేషనల్ ఆశయాలను, తమ లక్ష్యాలను వివరించారు. ఈ తణుకు లైన్స్ లోకి ఘనమైన చరిత్ర. 54 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ తణుకు లైన్స్ లోకి ప్రెసిడెంట్ ఎంఆర్ కోటేశ్వర్ ఆయన ఇన్సూరెన్స్ ఆఫీసర్ గారు దారా రూపంలో కానీ అది ఫిజికల్గా ఉండడంలో కానీ ముందుంటారు. కానీ ఎన్ని బాధ్యతలు ఉన్నా సరే ఒక పగలు తేపెట్టినా, ఒక ఉద్యోగం తీసుకున్నా మన వృత్తిని న్యాయం చేసేలా ఉండాలి. బిజీ అన్నది ప్రతి ఒక్కరికి ఉన్నది. మన టైం లేని ఎందుకంటే ఒక సెక్రటరీ అంటే ఒక ప్రెసిడెంట్ అంటే భాగ్యవంతంగా దానికి న్యాయం చేసి ఈ ఎంతో చరిత్రన్న 53 సంవత్సరాల చరిత్రన్న చక్కదని దానికి మంచి ఫలితాలు తీసుకొచ్చేలా చేస్తామని నేను సభాముఖంగా మిమ్మల్ని ఆహ్వానం కోరుతున్నాను. ఇప్పటి వరకు అధ్యక్షునిగా పనిచేసిన పీతాని వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు మాస్టర్ ఆఫ్ సెరమనీగా వ్యవహరించగా, రీజియన్ చైర్మన్ డాక్టర్ ఏ రామసురేష్, సీనియర్ పూర్వాధ్యక్షులు గమిని రాజా, కడియాల సూర్యనారాయణ, అల్లూరి కరుణాకర చౌదరి, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆకుల వెంకటేశ్వరరావు, నాయకులు లక్ష్మీనారాయణ, ఎం రంగారావు, పి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఉండ్రాజరం మండలం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా వృద్ధ అనాథ మహిళ నరసమ్మకు నూతన వస్త్రాలు, దుప్పట్లు, టవల్స్ ఇచ్చి నెలకు అవసరమైన నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ సందర్భంగా పాలంగి రామాలయంలో సంఘ వార్షిక సమావేశాన్ని నిర్వహించి పేదలకు అందించవలసిన సేవలపై చర్చించుకున్నారు. వేములపల్లి సుదర్శన శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ సర్పంచి బొక్కా శ్రీనివాస్, నిడదవోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు వెలిచెట్టి జానకి రామయ్యలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.